ఆవేశపూరిత ప్రసంగాలతో అసలు వాస్తవాలని వంచడం అనేది రియల్ ఎలక్షన్స్లో జరుగుతూ ఉంటుంటాయి ఇది చివరికి సినిమా వాళ్ళ ఎలక్షన్ల దాకా కూడా వచ్చేసినట్టుంది నిజ జీవితంలో ఏముంటుంది ఎవరికైనా కనుక వృద్ధులు వికలాంగులు ఇట్లాంటి వాళ్ళు ఉంటే రూల్ ప్రకారం అయితే ఎన్నికల సంఘం వెహికల్స్ ఏర్పాటు చేసి పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకెళ్ళి ఓట్లు వేయించి ఆ తర్వాత ఎలా దగ్గరికి చేర్చాలి బట్ ఎప్పుడైనా జరుగుతాయా జరగవు ఏం చేస్తారు అట్లాంటప్పుడు రాజకీయ పార్టీలో తీసుకెళ్తారు రూల్ ప్రకారం అయితే అది తప్పు రాజకీయ పార్టీలు పెట్టే వాహనాలు వాహనాలు పెట్టకూడదు తీసుకెళ్లకూడదు కానీ ఓట్ల కోసం పడే తెప్పలలో అదొకటి పోల్ మేనేజ్మెంట్లో అదొక పార్ట్గా ఎవరైతే వృద్ధులు వికలాంగులన్నే కాదు మహిళలు కూడా మేము పోలింగ్ బూత్ దాకా రాలేము అని చెప్పేటువంటి వాళ్ళకి దూరంగా ఉందని చెప్పేటువంటి వాళ్ళకి ఆటోలు తీసుకెళ్ళడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు రూల్ ప్రకారం అయితే నేరం కానీ అవసరం కోసం చేస్తారు ఇది రాజకీయ పరంగా వాస్తవానికి సంబంధించి ఉంటుంది ఇప్పుడు మా ఎలక్షన్స్లో అదే ప్రకాష్ రాజ్ అర్జెంటుగా ఓ పెద్ద రచ్చరచ్చ చేసుకొచ్చేశారు ఏంటి అంటే పోస్టల్ బ్యాలెట్లు ఎవరైతే అక్కడ దాకా వచ్చి బ్యాల ఓటు వెయ్యలేరో వాళ్ళందరికీ ఇళ్ల దగ్గరికి పంపించారట పోస్టల్ బ్యాలెట్ అంటే వాళ్ళకి అప్పు అడిగితే కనుక దాన్ని ఇక్కడ మంచు విష్ణు టీము పసిగట్టింది దానికి ఏం చేశారు ఒక్కొక్క బ్యాలెట్కి ఐదు వందల రూపాయలు కట్టి తీసుకోవాలని దాదాపు డెబ్బై మంది దాకా ఎవరైతే అక్కడికి రాలేరో వాళ్ళందరి పేరున డబ్బులు కట్టేశారు దానికి ఇంకా ఇది రా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం దుర్మార్గం అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు ఇందులో కృష్ణ శారద ఇట్లాంటి వాళ్ళందరికి కూడా కట్టేశారు ఇప్పుడు రూల్ ప్రకారం అసలు వాస్తవంగా వాళ్ళు రాగలిగితే ఈ గొడవంతా ఏముంటుంది ఇప్పుడు వాళ్ళు వచ్చి ఐదు వందల రూపాయలు కట్టాలి వాళ్ళు వచ్చి కడతారు ఎక్కడికి కృష్ణ వీళ్ళని వదిలేసేద్దాం కొని వాళ్ళకి ఏ మహేష్ బాబు అనుకుందాం బట్ అసలు ఆయన వస్తారో రారో కూడా తెలియదు బట్ అనేక మంది నటులు వచ్చే ఓపిక లేదు ఐదు వందలు కట్టడానికి పోస్టల్ బ్యాలెట్ ఎందుకు పెడతారు అంటే పోస్టల్ బ్యాలెట్ కోసం ఐదు వందల రూపాయలు కట్టేయడానికి ఇక్కడికి వచ్చి రాగలిగితే ఓటే వేయగలుగుతారు కదా వృద్ధులైనటువంటి అంటే ఇక్కడ మనకి ఓటుకి వేసే అంటే మనకి వేస్తారనే వాళ్ళు మాత్రమే పోలింగ్ బూత్కి రావాలి లేకపోతే నిబంధనలను అడ్డం పెట్టి చెడగొట్టాలి ఇది ఒక విచిత్రమైనటువంటి టెండెన్సీ అంటే ఇక్కడ మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి ఆయనే మాట్లాడతాడు ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడతాడు ప్రజాస్వామ్యం అంటే ఓటు ఇంటి దగ్గర ఉన్నా కూడా వాళ్ళు వినియోగించుకునేలా చేయటమా లేకపోతే వాళ్ళు వృద్ధులైతే ఇక మనుషులు వాళ్ళు మనుషులు కాదు వాళ్ళ ఓట్లే ఏనీయకుండా చూడాలంటమా ఇది అంటే ఎట్లాగే ఉంటాయి అనమాట ఎడమతం రెడమతం పెడమతం అంటుంటారు ఆ తరహా మెంటాలిటీలు అనమాట బట్ ఇది గొప్ప ప్రజాస్వామ్యం కనబడుతుంది ఆ ఉపన్యాసాలు ఆ పదాలు చాలా ప్రజాస్వామ్యయుతంగా కనబడుతుంటాయి ఇలాంటి విచిత్రమైనటువంటి గేమ్స్ బయట ప్రపంచంలో ఎన్ని దరిద్రాలు ఉన్నాయో ఇప్పుడు మాలో కూడా అన్ని దరిద్రాలని చూపెడుతున్నారు గుడ్ ఇదే మనం నేర్చుకోవాల్సినటువంటిదేమో భవిష్యత్తులో